आइकॉन यूट्यूब चैनल। గైస్ ఈరోజు వీడియో ఏంటంటే సో కనబడుతుంది కదా మా దాంట్లో ఒకడు మిస్ అయిపోతుండు మెయిన్ క్యారెక్టర్ సో మన సాయిబాయి మెసేజ్ చేస్తే బయటికి రారా అంటే ఇంకా బయటికి వస్తలేడు ఇటేమో చీకటి అయిపోతుంది ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేడు పిలిచినా తొందర వస్తలేడు కూడా ఎంత లేట్ లేట్ చేస్తుండు వీడు 5 times అలా ఇంటికి పోయిండు పోతే లేడు బయటికి వెళ్ళిండు ఆయన ఫోన్ చేసేమో లేపుతలేడు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆన్లైన్ ఉన్నాడు ఇట్లా ఫోన్ చేయ కార్తీక్ అన్న ఫోన్ చేసినా వస్తలేడు అందుకనే మేము ఏమనుకుంటున్నాం ప్రాంక్ చేద్దామని నువ్వు ఇంట్లోకి పో ఏమనయ్యి కానీ సాయి గారిని అయితే తీసుకోనరా నాడు అది నీ బాధ్యత వాడు ఇన్స్టాలో చాట్ చేస్తుండే వాళ్ళతో ఇగో ఇక్కడ రిప్లై ఇస్తలేడు ఇంకా నేను పెట్టిన ఆయాని కానీ నువ్వు అయితే పట్టుకరా అని ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ సో ఫ్రెండ్స్ మన సాయి గారి మీద ఈ అన్న వాళ్ళతో అయితే ఫ్రాంక్ చేస్తున్నాం కాన్సెప్ట్ ఏంటంటే మన సాయి గారు ఇతను ఈ అన్న వాళ్ళకి తెలుసు అనమాట సో ఇతన్ని సాయి గారు యాక్సిడెంట్ చేసిన సైకిల్తో అని చెప్పి ఆయన మీద ఫ్రాంక్ చేస్తున్నాము సో ఆడు వచ్చినాక చూద్దాం ఏం జరుగుతుందో మెనీ అవర్స్ లేటర్ వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు సరే సాయిట్రా ఈ అన్న వాళ్ళ బాబుని యాక్సిడెంట్ చేసినావు అంట కదా నేను ఇప్పుడు మొత్తం పంక్చర్ చేసి నీ సైకిల్ కూడా నువ్వు ఏమనుకుంటావు ఇప్పుడు మన సైకిల్ వేసుకుందాం సైకిల్ మొత్తం ఖరాబ్ చేసిండు అరే ఎందుకు గాలం గుద్దినారా నువ్వేసినావు దెబ్బగిడి తాకిందిరా ఏంద్రా అంతగా ఏ మేము పోవాలి ఇప్పుడు ప్యాచర్ కి ఏ మేము పోవాలి ఇప్పుడు ప్యాచర్ కి హాస్పిటల్ పోయి చూసుకొని చెప్పి లేదా మీ సైకిల్ ఉంచుకో మీ పేదలకు చెప్పాలా ఫోన్ చేసి మొన్న గ్రౌండ్ లో గుద్దలేవారా నువ్వు నా సైకిల్ గిట్ట పోయిందిరా మన కాలు ఊడిపోయిందిరా నీకేం అర్థమైతుందా మన కాలు ఊడిపోయిందిరా నీకేం అర్థమైతుందా నువ్వు సైకిల్ దిగరా ఫస్ట్ కాదు ఆయనకి ఎందుకు గుద్దినావు అన్న వాళ్ళు వచ్చి కాల్ చేయమంటావు ఇప్పుడు ఫోన్ చేస్తా నేను గుద్దినావు ఇంటెలిజెంట్ ఫెలో ఏ కృపేంద్ర పేరు గుద్దినాక ఏ కృపేంద్ర పేరు గుద్దినాక మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలి ఇప్పుడు డాడీ ఫోన్ చేయాలా మీ డాడీ ఫోన్ చేయాలి ఇప్పుడు ఫోన్ చేయాలి ఇప్పుడు డబ్బులు మరి ఏమో డబ్బులు ఇస్తే సైకిల్ ఇచ్చి పెడతాం పేరెంట్స్ పిలిపి సైకిల్ గుర్తుకోరా సైకిల్ గుర్తుకుంటాం మీ సైకిల్ కి ఏమైందంటే రా సీడి విరిపోయింది పైల విరిపోయింది కాలుకు దెబ్బ తాకింది ఏ క్లాస్ రా నువ్వు సెవెంత్ క్లాస్ లో తెలియదా మీ టీచర్ నెంబర్ ఇరా మా టీచర్ నెంబర్ మీ ప్రిన్సిపాల్ నెంబర్ తెలియదా నీకు ఇడు మా ఫ్రెండ్ అంకుల్ మొన్ననే గుద్దిండు మళ్ళీ ఇప్పుడు అడిగితే గుద్దలే గుద్దలేంద్ర అంటే అది అంకుల్ నేను రోడ్
రోడ్ మీదకన్నా వస్తుంటే గ్రౌండ్ లోకి వచ్చి గుద్దిన అంకుల్. అరే గుద్దిన అరే నీకు అరే నువ్వు అన్ ఫ్రెండ్ వా సపోర్ట్ గా చేస్తుంటే చూసారా సార్, డబుల్ యాక్షన్. గాడ్ లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే అన్న వాళ్ళ దగ్గరకు నా అన్న వాళ్ళ దగ్గరకు వచ్చిరు నీ దాంట్లో వీడియోలు చేస్తాయని గుద్దిండంట అని చెప్పి నేను గుద్దలే అసలు తెలుసు గుద్దలే అంటున్నావు మరి ఆయనకి దెబ్బలున్నాయి గారా బాగుండరే ఫ్యామిలీ ఫోన్ చేస్తే బాగుండే చెప్తున్నా మరి మేము. ఏ వీళ్ళ మమ్మీ చేస్తాను, మమ్మీ చేస్తాను బరాబర్. ఏంది సైకిల్ లేరు, ఆటో లేరు, సైకిల్ ఆటో లేదు. ఇంక దెబ్బలు తాకిచ్చి నువ్వు ఏంద్రా ఇది అంతా ఇగో వాడు ఏడుస్తున్నాడు. డబ్బులు ఇరా మీరు డబ్బులు ఇరు. ఏ ఎందుకురా ఏడుస్తున్నావు, మేము కొట్టినామా నిన్ను? అరే యాక్టింగ్ చేయకడా, అరే యాక్టింగ్ చేయకడా. మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలా. హలో నువ్వు యాక్టింగ్ చేయకడా, నువ్వు డబ్బులు అడిగినాం అంతే, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. హలో సరే అంటే ఇయ్యి. అరే మా గ్యాంగ్ పెద్దగా ఉంది రా, మా గ్యాంగ్ పెద్దగా ఉంది, ఏమనుకుంటున్నావు? మస్తు వస్తాం మేము ఇడికి. ఇది కత్తరలేపే జాంగురా. అట్లా కాదు, మేము ఏమంటున్నాను, మా ఫ్రెండ్ ఎట్లా కుదిరావు రా. అరే గ్యాంగ్ దగ్గరికి ఎందుకు పోయినావు రా నువ్వు, గ్యాంగ్ దగ్గరికి ఎందుకు పోయినావు? నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. సైకిల్ తీసుకోవతురండి రవి. ఏ సైకిల్ ఏ తీజే స్క్రాప్ ల మేదాం, ఏ తీజే స్క్రాప్ ల మేదాం. వాడు ఇవ్వకపోతే డబ్బులు. ఏ అరే తేర అరే, నేను గుద్దలే అంటా ఇంతే కాదు, గుద్దినా డబ్బులు గుద్దలే చెప్పు. గుద్దిండు అంకుల్ కాలంటే నేను గిట్ట అడిగి నేను ఏ గుద్దినారా. గుద్దిండు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, గుద్దిండు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. రే గట్టెను వేనారా నువ్వు గుద్దలే. ఆ గుద్దినా మళ్ళా పార్పైన ఇంట్లోకి డోర్ కొట్టినా తీసలేడు, పార్పైన ఇంట్లోకి ఇంట్లోకి పార్పైన ఇంట్లోకి పార్పైన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అరే నీ సైకిల్ కావాలవుతున్నా ఇప్పుడు కావాలి. మేము ఇయ్యం, నువ్వు ఏది కరెక్ట్ అవుదాం. వాడకి మనీ అంటే పైసలు అంటే ఇస్తే ఇచ్చేసి మనీ ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. నేను గుద్దలే అంకుల్. అరే లేదంటే కేసు పెడతా. రూపం మారుతున్నారు, రూపం మారుతున్నారు. నేను గుద్దలే అంకుల్. మరి అరే వాడికి దెబ్బలు తాగినా అని చెప్తున్నారు ఎంతమంది, మీ ఫ్రెండ్స్ చెప్తారు కదా. వాళ్ళు చెప్తే నమ్ముతారా? వాళ్ళు మరి నమ్మకపోతే నువ్వేమంటావు ఇప్పుడు? డబ్బులు ఇచ్చారా? నువ్వు ఇచ్చారా నా వదలు, నువ్వు ఇచ్చారా నా వదలు అని నేను ఎందుకు ఇస్తారా బయ్? నువ్వు ఎందుకు కొడుతున్నావు? అరే మరి వాళ్ళు వచ్చి అన్నని అడుగుతుర్రా బయ్, అన్న ఏం చెప్తాడు? కుదురని అడుగుతారు అన్నని? ఎందుకు అన్నని వచ్చి అడుగుతురండి, మీ వీడియోలలో చేస్తారు అనే టీమ్ అని అని. మరి మీ టీము మీరు వీడియో చేస్తారు అది చేస్తారు, ఎవరిని కుదురా? నువ్వు గట్ ఎందుకు పోయినావు అసలు గ్రౌండ్ లోకి ఎందుకు పోయినావు? గ్రౌండ్ లో నేను ఓలేను కూడా ఓలే గ్రౌండ్. అరే నా వద్దని చెప్తాడు. అరే నేనే నేనే చూసిన కదరా, నేనే అవుతుంది చెప్తాను మళ్ళీ. అరే నువ్వు గుద్దినవు. సైకిల్ కూడా ఖరాబ్ అయిపోయింది. సీట్ ఎట్లా ఖరాబ్ అని చూడు. సైకిల్ అన్నా సైకిల్ ముందే అట్లుండే, నా సైకిల్ ముందే అట్లుండే. లేదురా అది కాదు, రెండు రోజులు పంచవుతున్నా బై. నువ్వు పైసలు ఇస్తుండే, పంటకి డబ్బులు ఇస్తుండే. నన్ను ఇయ్యానా ఎందుకే ఎవరా బై? నేను గుద్దలే మా డాడీ ఫోన్ చేయాలి ఇప్పుడు. ఏమొద్దు చేసావు అంటే కరుణాకర్ రై. కరుణాకర్ రై.
కొడుకు సైకిల్ గుద్దిండు మావానికి దోస కొడుకు సైకిల్ మొత్తం మొక్కలు వల్లినాయి చిప్పలు ఇప్పుడు డబ్బులు ఇస్తారా లేకుంటే సైకిల్ ఇస్తారా మరి లేకుంటే ఏమనుకుంటారా పోయి మీరు అంటే అంత దోషం అయితే కొడుకు మొత్తం గుద్దిపిస్తారా పోయి చూడ మొక్కలు చూడ మాట్లాడరా మీ డాక్టర్ ఏ మాట్లాడు మాట్లాడు అంటే అది అరే ఫోన్ కాదురా వాళ్ళకి పైసలు అంటీరా అన్నా నేను గుద్దలే అన్నా గుద్దేందాడు వద్దని చెప్పడారా ఆడు కూడా మన ఇంటికానే ఉంటాడు వర్షిత్ గాడు వీడు ముగ్గురు చెప్తున్నారు గుద్దిరాని సైకిల్ వేసుకుని డబ్బును వెళ్ళిపోయింది మీరు రోజు వీడియో తీసారు వీడియో గారు అన్నిటికీ స్పీకర్ గాడు నేను కార్తీక నాకు చెప్పలే అంకుల్ ఇప్పుడు ఏడిస్తే కాదురా పైసలు అంట అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నారా మీ ఫ్రెండ్స్ కదరా చేపిస్తా అని చెప్పి సైకిల్ చేపిస్తా అంటే వెళ్ళిపోతాం మేము సైకిల్ చేపిస్తా అని చెప్పు సరే ఏడికేం చేపిస్తారా సైకిల్ అడుగుతారా అరే ఆడ వీడియో స్టార్ట్ చూడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదు కాదు వాడకి ఏమన్నా నా చెప్పు అరే ప్రాంక్ రా భయ్ హలో ప్రాంక్ ఎప్పుడు ఫ్రాంక్ వీడియోస్ మనం తీసేది ఫ్రాంక్ వీడియో ఓకే కాదు కాదు మావాడైతే మొత్తం ఏడ్చేసిండు అరే మీరేందిరా గట్లా చెప్తారా అని దోస్తు అయిన ఆన్ మీద ఎక్కిస్తారా మీరు చెప్పేది ఫ్రెండ్ మీద ఒక ఫ్రెండ్ మీద ఫ్రెండ్స్ అంటే ఎట్లుండాలరా సపోర్ట్ చేయాలి ఎంతకు తెగించారా నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తారా ఏంట్రా అర్సాకు ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసే తోటి ఇంత నిజానికి దిగుతారా పిచ్చి పిచ్చి ఇస్తామన్నా మేము ఇస్తాం చెప్పాలి మీరు చెప్తారా మీరే దొంగలూరు అని దోస్ ఫ్రెండ్స్ దొంగలూరు అని దోస్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఓకే సో మన ఫ్రాంక్ అయితే సాయి మీద కంప్లీట్ అయింది అరే ఫస్ట్ ఏమనుకున్నారాను ఫస్ట్ నేను గుద్దలే అన్నా నేను ఏం చేయాలి గుద్దలే గానీ కాదు ఆడు చెప్పిండుగా మీ ఫ్రెండ్స్ చెప్తురుగా నిజం అనుకున్నావా గుద్దకున్నా గుద్దినా అని పైసలు ఇస్తా అంటున్నావా ఇక ఏం చేయాలన్నా అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు సో మనవాడైతే ఫ్రాంక్ ఏడ్చేసిండు సో మన ఫ్రాంక్ సక్సెస్ఫుల్ అయిపోయింది సో మళ్ళీ ఫోన్ చేసినప్పుడు టైంకి రావాలి మరి వీడియో తీస్తానికి మళ్ళీ ఫోన్లో చాట్ చేసుకుంటుంటావా ఫైవ్ టైమ్స్ మీ ఇంటికి వచ్చి నువ్వేమో రెస్పాండ్ కాలేవు అందుకనే ఫ్రాంక్ చేసినాం మళ్ళీ మారని కానీ మనం చేద్దాం తర్వాత సరేనా సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ అవైలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో ఈ వీడియో మాత్రం ప్లీజ్ షేర్